ఆపనవ్వుతో మొదలైంది వాడి కిక్. ఆగదు, ఎదుటి వాడిని ఏడిపించైనా మనం సంతోషంగా ఉండాలని అనుకునే ఈ రోజుల్లో పక్కోడి సంతోషంలోని ఆనందం వెతుకుంటున్నాడు. వాడు వాడు సందేశాలు ఇవ్వట్లేదు, సమస్య మీద యుద్ధం చేయట్లేదు, మీరు ఇది చేయండి అది చేయండి అని ఎవరిని అడగట్లేదు, చెయ్యాలనుకున్నది చేస్తున్నాడు. వాడు పిల్లల్ని బతికించట్లేదమ్మా, పక్కోడి కోసం బతకడంలో ఎంత కిక్ ఉందో చూపిస్తున్నాడు. ఇంతకన్నా గొప్ప కొడుకు ఏ తండ్రికి ఉంటాడమ్మా? పిచ్చ కిక్ ఉందమ్మా నాకు. ఎన్నాళ్ళు వాడే ఏమవుతాడా ఏమవుతాడని ఎదురు చూశాను. తస్సాదియా అయ్యాడమ్మా నా కొడుకు, దొంగ అయ్యాడు, నిజమైన మనిషి అయ్యాడు. ఒకవేళ దొరికిపోతే? వాడు వెతుకుంటున్న కిక్లో నిజాయితీ ఉందమ్మా, వాడికేం కాదు, అనుకున్నది చేసే వరకు దొరికిపోతానన్న భయం లేదో వద్దు. తను ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏంట్రా, కోట్లు కోట్లు కొట్టేసి ఇలా కళ్ళు కాంపౌండ్ కూర్చున్నావు చీప్గా? ఫారెన్ సర్కు తాగి తాగి బోర్ తప్పింది బాసు. నువ్వేమన్నా చెప్పు, లోకల్ లోకల్లే అయినా ఏంటి బాసు అంత పని చేసావు? సుమ్మంత నీళ్ళు పాలు చేసావు కదా బాసు, పైగా రూపాయలు కూడా కాదు డాలర్స్. చల్లంగా ఉండాలి బాసు, ఓడిపోతే పార్టీ ఇచ్చే మహారాజు నువ్వేగా బాసు, మళ్ళీ ఎప్పుడు ఓడిపోతావు బాసు? అదంతా వినర్ చేతిలో ఉంది బాసు, మన లూజర్స్ వాళ్ళు విన్నర్స్. విన్నర్ బాసు, ఎప్పుడు విన్ అయిపోతావు బాసు? నువ్వు విన్ అయిపోతే పార్టీలే పార్టీలే. ఓడిపోయిన బాధని భలే కవర్ చేస్తున్నావురా. కవరింగా? మనకు అలాంటి ఏమి తెలియదు బాసు, ఓడిపోవడంలో ఇంత కిక్ ఉందని ఇప్పుడే తెలిసింది బాసు. అవును బాసు, ప్రతిసారి గెలిచి గెలిచి దాంట్లో కిక్ తప్పింది బాసు. లైఫ్ లో ఫస్ట్ టైం ఓడిపోయా, ఇప్పుడు తెలుస్తుంది బాసు ఓడిపోతే దాంట్లో ఎంత కిక్ ఉంటుందో. బిల్లు నాదే. ఓడిపోతే బాధపడకూడదు బాసు, సెలబ్రేట్ చేసుకోవాలి. ఇది అర్థమైనప్పుడు ఇంకెవ్వడం ఓడిపోయినప్పుడు ఏడవడం, హ్యాపీగా పార్టీలే పార్టీలు. నువ్వు కూడా సూపర్ రా, నీ ఫిలాసఫీ. భయపడద్దు, నువ్వు ఎవరో వాళ్ళకి తెలీదు. నేను నిన్ను పట్టుకోవడానికి రాలేదు. ఇన్నాళ్ళు నీ బలం నా బలహీనత ఒకటే. ఇన్నాళ్ళు నువ్వెవరో నాకు తెలీదు, కానీ ఇప్పుడు మన ఇద్దరి లెవెలు ఒకటే. రే, నిన్ను అరెస్ట్ చేయడం కాల్ చేయడం పెద్ద మ్యాటర్ కాదురా, కానీ నేను అలా చేయను. ఎందుకో తెలుసా, నువ్వు నా స్పెషల్ కేస్, నా పార్ట్నర్వి కదా, నిన్నంత ఈజీగా వదలంట్రా. సాక్ష్యాలతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటా. రే, నువ్వు పడుకున్నా లేచినా ఎక్కడికి తిరిగినా అన్నీ నాకు తెలుస్తాయి. దొంగతనం కాదురా, దాని గురించి ఆలోచించినా నీ బాడీలో ఉన్న నరాల్ని తెంపడమే కాదు, గుండెకాయ కూడా పీకేస్తా. 500 కోట్లు ఎలక్షన్ ఫండ్, పార్టీ ఆఫీస్ మధ్యాహ్నం 12 గంటలకి రేపే రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటానన్నావుగా, పట్టుకో లేవు. ఆహా, ఇది రా కిక్ అంటే. కళ్యాణ కళ్యాణ్ కృష్ణ. ఎవరొచ్చిన తరోగా చెక్ చేసి లోపల పంపించారు. ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ ఎవడైనా సరే ఎంత సెక్యూరిటీ ఆఫీస్ కి టెర్రరిస్ట్ థ్రెట్ ఉంది సార్. తెలుసు, నేనే కదా చెప్పాను. ఈ పంచుడు కార్యక్రమం హైకమాండ్ నాకు అప్పచెప్పింది. ఏమయ్యా, ఎవడెవడికి ఎంత పంచాలా, లిస్ట్ అంతా రెడీ అయిందా? ఈ సొమ్మంతా పంచాలి, మన బాధ్యతను గెలిపించాలి, వాళ్ళని సీఎం చెయ్యాలి. This is it.
జిల్ జిల్ జిగా జిగా. ఇప్పుడు ఈ డబ్బుతో ఏం చేసినా అన్ని అద్భుతాలే జరుగుతాయి నాయన. జరిగిన అద్భుతం చాలు. మా సొమ్ము మొత్తం తీసుకెళ్లి విదేశాల్లో పెట్టు పెట్టు అన్నావు. స్వదేశం వాడొచ్చి మొత్తం పట్టుకెళ్లిపోయాడు. దాంతో మాకు గులాబ్ జామ్ అయిపోయింది. స్పోర్టివ్ గా తీసుకోనాయన. హే పాట్నా, చెప్పానుగా నీ ఒక్కొక్క స్టెప్పు నాకు తెలుస్తుందని. రిలాక్స్, గుడ్ బాయ్. హే, 12 గంటలకు ఇంకా అరగంట టైం ఉంది. చెప్పిన టైంకి కొట్టేస్తావుగా, అది నాకు చూడాలని ఉంది. పద పోలీసుని పక్కన పెట్టుకుని దొంగతనం చేయటం అదిరింది కిక్కు. ఏంట్రా, దొంగతనం చేయడానికి ఇంకా కాన్ఫిడెన్స్ ఉందా? అసలు ఏంట్రా నీ ప్లాన్? చెప్పేస్తారు మరి, ఇలా పక్క పక్కనే కూర్చుంటే ఫ్రెండ్స్ అయిపోతాం అనుకుంటున్నావా? కాదు, నువ్వు పోలీసు ఓడివే, నేను దొంగనే. రే, అక్కడ మొత్తం 300 మంది పోలీసులు ఉన్నారు. నువ్వు ఒక్కడు కూడా అక్కడ పెట్టలేదు. పెడితే వాళ్ళు ఒక్క రౌండ్ షూట్ చేస్తే చాలు, నీ బాడీ తూట్లు తూట్లు పడిపోతుంది. బాసు, దీనికి వచ్చేసాను బాసు, చాలా టెన్షన్గా ఉంది. రే, నిజం బాసు, కానీ నువ్వు కూడా నాతో పాటు. థ్యాంక్స్ బాసు. నా ఒరిజినల్ గెటప్ నీకు ఒకరికే తెలుసు, మిగతా వాళ్ళు తెలియకూడదు కదా, అందుకే. నాకు డౌట్ పార్ట్నర్, ఆమె విషయంలో నా మీద బాగా బాగుపడినట్టున్నావు. నాకు నువ్వు ఇంపార్టెంట్, మై కాదు. అలాగే, టైం అయిపోయింది పద. ఎంత డబ్బు చూస్తుంటే ఆ దొంగ గుర్తుకొస్తున్నాడన్న. దొంగ దొంగ గుర్చేపోక, దడబడుతుంది. పంచాయచ్చా? 11:59 రాహుకాలం వెళ్లిపోతుంది. అటు పిమ్మట అన్ని అమృత ఘడియలే. ఈ కాస్త సమయం జాగ్రత్తగా చూసుకో. ఆ తరువాత నువ్వు ఉండమన్నా ఈ డబ్బు ఉండదుగా. పంచేస్తావుగా, జిల్ జిల్ జిగా జిగా. షబ్బా. ఏరా, చూసి భయపడ్డావా? లైటర్ ఉందా బాసు? ఇంకా 2 నిమిషాలే ఉంది, ఎలా కొడతావురా? నూట 20 సెకండ్లు నాకు చాలా ఎక్కువ బాస్. రే రే రే, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, పక్కన నేను, ఇంతమంది సెక్యూరిటీ, అసలు ఎలా కొడతావురా? లోపల మనుషులు సెట్ చేసావా? సోలో పర్ఫార్మెన్స్. రే, 12 గంటలకు కొట్టకపోయావో? చెల్ బాస్, చెల్. హలో బ్యాట్మెన్. బ్యాట్మెన్? ఎవడా నువ్వు? బ్యాట్మెన్ మినిస్టర్. ఇంకో 80 సెకండ్స్ లోపల ఒక అద్భుతం జరగబోతుంది. ఒక ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్ నీ కళ్ళ ముందే డబ్బంతా దోచుకుపోతాడు. ఇది పక్కా ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ఎవడా నువ్వు? ట్రాన్స్పోర్టర్ 4. Thank you.
ఎవరో అజ్ఞాత వ్యక్తి పిల్లల కోసం వాళ్ళ సంక్షేమం కోసం కొన్ని వందల కోట్లు దానం చేశాడు, ఇంకా చేస్తూనే ఉన్నాడు. అందుకే ఈ సిటీలోని స్కూల్ పిల్లలందరూ తనని విష్ చేస్తూ ఈ ర్యాలీ చేస్తున్నారు. తలుపులు వేసినట్టే ఉన్నాయి, ఫుల్ సెక్యూరిటీ. మనందరు సూపు సొమ్మీదే ఉంది. దడేల్మని గోడక బొక్క సైలెంట్గా సొమ్ము మిస్సింగు. అప్పో అది మామూలు పంతనం కాదురా సార్. ఏం చెప్పదు, నేను నమ్ముకున్నందుకు పెద్ద బొక్క. మేమందరం చచ్చిపోయాం సార్. ఆ డీటెయిల్సే తీసుకొచ్చి నీ వల్ల కాదులేవయ్యా, ఈ కేసు ఇంకో కొత్త ఆఫీసర్కి అప్పచెప్పాం. హే, ఆ కొత్త ఆఫీసర్ని పిలువ. హలో పార్ట్నర్, హౌ ఆర్ యూ? నీకు అర్జీ చెప్పాను కదా, డిసెంబర్ 16 తర్వాత ఎంత ట్రై చేసిన దొరకనని. ఈరోజు నా జాయినింగ్ డే, అందరు వెయిటింగ్ అనుకుంటాను. అది పిల్లల కోసం చేయాలనిపించింది, చేసేసాను. ఓవర్ అయిపోయింది. అయితే ఇది ఇది నా లవర్ కోసం. తనకి నన్ను పోలీస్ ఆఫీసర్గా చూడాలని కోరిక. కష్టపడి చదివాను, పోలీస్ అయ్యాను. కానీ తన కోరిక తీర్చడంలో గొప్ప కిక్ ఉంది బాస్. సూపర్, అదిరిపోయింది. ఆ కబుర్లంటయ్యా, ఆ ఫైల్ ఇచ్చాయి. అతను ఎవరనుకుంటున్నా, ట్రైనింగ్ లో ఫస్ట్ వచ్చాడు, ఆల్రెడీ బోల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు దొంగ గురించి. ఏమనే అతను చూస్తుంటే దొంగ దొరికేసినట్టుగా అనిపించట్లా. అవునండి, నువ్వేం ఫీల్ అవ్వక పాత ఆఫీసర్. అలాంటిదే లేదు సార్, ఇతని గురించి నాకు బాగా తెలుసు. ఇతను చాలా సిన్సియర్. ఇంకా ఉన్న ఆస్తులు మొత్తం ఇతని చేతిలో పెట్టండి. హీస్ ద రైట్ పర్సన్. కరెక్ట్, ఆల్ ద బెస్ట్. ఆహాహా, ఈయనే మీకు కరెక్ట్ నాయన. జిగా జిగా, నన్ను నమ్మండి నాయన, మీ అందరివి ఆయన చేతిలో పెట్టండి. మీ అందరికీ జిల్ జిల్ జిగా జిగా. అంద సంగతి ఏమో కానీ నాకు మాత్రం ఒక్కసారి ఆ దొంగనాయాలు కానీ చూస్తేనే జిల్ జిల్ జిగా. తప్పకుండా చూస్తారు సార్, నన్ను చూశారుగా, ఇంకా చూసినట్టే. ఇక్కడ నుంచి మీ అందరికీ కిక్కే కిక్.
నాకప్పుడే పెళ్లి ఇష్టం లేదని. కానీ నీకు పెళ్ళైతే కానీ నాకు లైన్ క్లియర్ అవ్వదు కదక్క. తెలిసిన వాళ్ళు, ఇండియా సంబంధం, అబ్బాయి మంచివాడు, బాగుంటాడు. నిన్ను పెళ్లి చేసుకోమంటా,